పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. దుకాణాల వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. వ్యాపార పనులు వదులుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతులు కోరిన రకం విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తుతోందని దుకాణదారులు అంటున్నారు. అటు ప్రభుత్వ వ్యాపార అధికారులు తీరుపై ఆగ్రహం వెలకొక్కుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర రైతులకు సీడ్స్ అమ్మవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పకడ్బందీగా అమలు కావటం లేదంటున్నారు. ఒక్కో రైతుకు కేవలం 2 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారని, కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలు బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఆనంద్పూర్ కి వస్తున్నా 3 రోజుల నుంచి ఒక్క సీడు దొరుకుతలేదు. 6x9 ఆ కొరకు లైన్లో లేవాడుతున్నాం, దొరుకుతలేదు. మహారాష్ట్రలోకి అమ్ముకుంటున్నారు బ్లాక్ల పట్లే షాప్ మన గింజలు మొత్తానికి. రైతులు ఇక్కడ ఉన్న రైతులకి చూలేదు, మహారాష్ట్రలోకి బ్లాక్ల అమ్ముకుంటున్నారు. మేము తిరిగి తిరిగి వేటాకి వస్తున్నాం, ఎండాల లైన్లో నిలబడుతున్నాం, పోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. మాకు ఇస్తలేదు. నైట్లో బ్లాక్లు ఏం చేస్తున్నారు ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు వచ్చి పట్టించుకోకలేరు. ఇది రైతులని ఇబ్బంది పెడుతున్నారని కోరుచున్నారు. పొద్దుగాల నుంచి గింజలు కూడా నిలబడుతున్నాయి, నీళ్ళు లేక ఏం లేక ఏం లేక తిండి కూడా వచ్చినాయి. పొద్దుగా అది కూడా వచ్చినాయి, మెడచుకునే ఉన్నాం. ఆడ ఒక 100 గింజలు ఇచ్చిన గుండవారా కథ మన చెప్తున్నాం. 100 ధర ఇచ్చిన లేడు కథం. బ్లాకులు నమ్ముతున్నాడు, మొత్తం బ్లాక్ మీద వేరే కొంటిత్తులట. ఈ అచ్చమి ఇవ్వాలట, లింక్ పెడుతున్నాడు. లింక్ వేరే తీసుకోకుండా చూలేదు. రైతుని మోసం చేసుకుని తిరుగుడు ఉన్నది. ప్రభుత్వం ఉండి కూడా లేనట్టున్నది. ఒక మంత్రి జోగరామన్న మాజీ మంత్రి ఉండి కూడా ఏం చేసిడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు దుబ్బాడు? ఈ గింజలు కదా మా గింజలు. ఇంకా ఓళ్ళు పత్తులు పెట్టలే, పత్తులు పెట్టగా ములక పోతే కథమైన అనొచ్చు. పత్తి ఇంకా పెట్టుడు కాలే, ఇంకా పత్తి వాడి